వర్ణుడా రత్నవర్ణుడా అగ్ని నేత్రములు కలిగిన వాడా అభిషక్తుడా అభిషక్తుడా నీ అభిషేకం నాకీయమయ్యా నీ అభిషేకం నాకీయమయ్యా పరిశుద్ధుడా 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 ఆరాధన 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 అదిగదిగో అదిగదిగో రాబోవుచున్నాడు రాబోవుచున్నాడు పెళ్లి కుమారుడు రాబోవుచున్నాడు పెళ్లి కుమారుడు రాబోవుచున్నాడు వధువు సంఘమా సిద్ధపడుము నీవు సిద్ధపడుము నీవు సిద్ధపడుము ఆరాధన 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 ఆశ్చర్యకరుడైన మా తండ్రి, అద్భుతమైనటువంటి మా మంచి యేసయ్య, పరిశుద్ధుడైన పౌలు, నేను శరీరముతో వెళ్ళి తిను ఆత్మతో వెళ్ళి తిను నాకు తెలియదు. నేను మూడవ ఆకాశములో పరదేశునందు నేను వర్ణింప శక్యం కానటువంటి అనేకమైన వాటిని చూచి తిని చెవితో వినగలిగి తిని ఆదిమ భక్తుల జీవితాలు వారు రాసినటువంటి పత్రికల మూలాన ఈనాటికి తండ్రి వాటికి మహిమ ఎంతో వస్తూ ఉంది. మీ దాసురాలను కూడా తండ్రి, భూమి మీద జీవిస్తున్నటువంటి వ్యక్తులకు సంభవించనున్నటువంటి పరిస్థితులు మంచివారికి ఏమిటి చెడువారికి ఏమిటి అన్న విషయం మీ బిడను తండ్రి ఆత్మతో కూడా మీరు కొనిపోబడగలిగి తన వినికిడికి వచ్చినవి తన యొక్క కంటికి కనిపించినవి ఈరోజు మీ బిడ వ్రాతమూలకంగా తండ్రి ఈ పుస్తకమును ముద్రించి అనేకులకు తండ్రి దీనిని పంచి పెడుతూ ఉండగా దీన్ని పొందుకున్నవారు చక్కగా చదివి గ్రహించి నిత్య నరకము నుండి తప్పింపబడి నిత్య నివాసమై ఉన్న పరమును సంపాదించుకుని ఒక గొప్ప తీర్మానాలు అనేకుల్లో కలుగురీతిగా ఈ పుస్తకమును మీరు ఆ విధముగా ఆశీర్వదించమని, ఇది మీకెంతో ఘనతను తెచ్చిపెట్టి లక్షలాది మంది ప్రజలకు ఇది ఆత్మీయ ప్రయోజనాన్ని కలిగించు రీతిగా మీరు దీవింపచేయమని, మీ బిడ్డను ఇంకను గలముగా ఘనముగా బలముగా మీ చేతిలో వాడుకొనమని క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహిమ 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 వదించబడిన తండ్రికే మహిమ ఘనత 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 శాలేము రాజుకే ఘనత మహిమ 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 వదించబడిన తండ్రికే మహిమ ఘనత 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 శాలేము రాజుకే ఘనత
పరిశుద్ధత కలిగిన రాజ్యం, అతి వెలుగులో నిలుపుట కోసం, అతి పరిశుద్ధత కలిగిన రాజ్యం, అతి వెలుగులో నిలుపుట కోసం. క్రీస్తుని కై కార్చెను కల్వరి రక్తం, క్రీస్తుని కై కార్చెను కల్వరి రక్తం. నీ దుశాపమంతయు బాపుట కోసం, నీ దుశాపమంతయు బాపుట కోసం. మహిమ 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 మహిమ, వధించబడిన తండ్రికే మహిమ. హల్లెలూయా. క్రీస్తు పేరుతో వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. మరి ముఖ్యముగా మన మధ్యలోనికి మరి వాక్యోపదేశం అందించట కొరకు ఎంతో దూర ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చిన దైవజన్లు వేదనాయక్ గారు, బోధర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి గారు మన మధ్యలోకి రావడం చాలా ఆశీర్వాదకరమే. అంతేకాదు మరి మన మధ్యలోనికి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 6 సంవత్సరములు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. మరి ఈ యొక్క రోజు ప్రత్యేకమైన రోజు. దేవుని మహాకృపను బట్టి 4 నెలలు ఉపవాసం ఉంది. మరి ఏమీ తీసుకోకుండా 18 గంటలు ప్రార్థనలు కూర్చొని ఉన్న సమయంలో దేవాది దేవుడు నా ఆత్మని ఎందుకు ఎన్నిక లేని నేను ఒక ఘోర పాపి నేను నన్ను మరి ఆయన యొక్క పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో మన కొరకు ఏమీ సిద్ధపాటు చేశాడు, మరి ఏ విధముగా ఎవరికి ఆ యొక్క పరలోక రాజ్యం అనే రీతిని దేవుడు నా ఆత్మని పరలోకంలోనికి తీసుకువెళ్ళి అక్కడ అనేకమైన మర్మములను చూపించాడు. అంతేకాదు ఆ స్థలములో నుండి పాతాళం అనే అగ్నిబిండము నరకంలో కూడా తీసుకువెళ్ళి ఆ స్థలములో ఎవరుంటారు, మరి ఏ విధమైన వారు ఆ స్థలంలో జీవిస్తున్నారో కూడా దేవుడు నాకు చూపించాడు. ప్రభా నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈ స్థలంలోనికి, ఎన్నిక లేని దాన్ని అనేసి ప్రార్థించినప్పుడు, లేదు కుమార్తె ఇదిగో ఈ లోకంలో నా నామములు తెలిసి నాలో ఉంటూ కూడా అనేకులు నా రాజ్యము లేదంటే లేనందుకుగా అనుకుంటున్నారు, నరకం అనేది లేదనుకుంటూ అవిశ్వాసులుగా ఉంటున్నారు. వారికి తెలియపరచుట కొరకే ఇదిగో నీకు చూపించిన ఈ మర్మములన్నీ కూడా పుస్తకము రూపకంగా అనేకులకు తెలియపరచమని దేవాది దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నాతో ఉంటూ ఆ పుస్తకాన్ని రాయించడం జరిగింది. ఈరోజు మరి వాల్యూమ్ 1 రిలీజ్ చేసేసి 3 సంవత్సరాలు పూర్తయింది. మరలా 2వ బుక్ కూడా దేవాది దేవుడు నాతో ఆ బుక్ రాయించడం జరిగింది. మరి ఆ యొక్క పుస్తకాన్ని ఈరోజు మరి దైవ సేవకుల మధ్యలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయాలని ఆశపడ్డాను. మరి అదే రీతిగా మన మధ్యలో డేవిడ్ బ్రదర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బ్రదర్ని చూపించాడు. మరి ఆ బ్రదర్ కూడా దేవుని మహాకృపను బట్టి మన మధ్యలోకి రావడం జరిగింది. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తివంతుడా దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యా ప్రతి కాస్ట్ అండ్ షో బై కాస్ట్ అండ్ హెల్ప్ బి కాట్ ద మై సెల్ఫ్ అవర్ ఇమా వైకీస్ట్ అండ్ మై సో బ్లీస్ట్ ఫైకి మై ద ఫ్లై కో ఫ్లీ ఫ్లౌడ్ ఇమా ఎస్ కామ్ ది విషల్ ఆస్ మీ దివాని కందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ తెలం తాస్ మై షో బ్రీ షల్ బి కాట్ ద మైకీ ఫ్లీ ది లవ్ ఫ్లౌడ్ ఇమా ఇక్కడి వచ్చిన ప్రతి దైవ సేవకుల ప్రభా ఎన్నిచ్చినాయా, ఈ యొక్క 7వ సంవత్సరంలోకి నేను ప్రవేశించిందిరా నాయన. ప్రతి వికాసము కలిగిన ఆత్మీయహార వికాస్ అనే షో బ్రిక్ ఆఫ్ అవర్మ కిమి ద బేస్ అనే షిలాస్ మీద చేయమని ఇక ఫ్లైడీ మై సో ఫ్లవర్స్ మీద చేయమని యేసు క్రీస్తు నామంలో స్నానం తండ్రి అని.
ఏమివ్వనయ్యా నేనేమివ్వను, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోనయ్యా, ఏమివ్వనయ్యా నేనేమివ్వను, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఏమివ్వనయ్యా నేనేమివ్వను, ఏమిచ్చి నీ రుణము తీర్చుకో